ఈరోజు మనం మైసూర్ పాక్ ని తయారు చేస్తాము. మైసూర్ పాక్ తయారీకి చాలా ముఖ్యమైనది కొలత. చూడండి ఈ కొలత గ్లాసు. ఈ అన్నింటినీ కూడా ఈ కొలతతోనే కొలుచుకోవాలి. చక్కెర కానీ, నీళ్లు కానీ, ఆయిల్ కానీ, నెయ్యి కానీ, పిండి కానీ. ఇప్పుడు ఒక మందపాటి బాండిల్ తీసుకొని బాండిలో 2 గ్లాసులు చక్కెరని వేస్తూ ఉన్నాను. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు వేస్తూ ఉన్నాను. ఇంకొక చిన్న పాత్రలో మనం 1/2 గ్లాస్ నెయ్యి, మిగిలిన 1/2 గ్లాస్ ఆయిల్, ఇది 1 కొలత, 2వ కొలత కూడా పూర్తిగా ఆయిల్ తీసుకోవాలి. అంటే టోటల్ 2 గ్లాసులు, 1/2 గ్లాస్ నెయ్యి, 1/2 గ్లాస్ ఆయిల్. ఇప్పుడు 1 గ్లాస్ శనగపిండి, 1 ట్రే అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ ట్రేకి ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి. 2 స్టవ్లు కూడా వెలిగించి ఉంచుకోవాలి. పెద్ద బర్నర్ మీద చక్కెరను కరిగించుకుంటూ ఉండాలి. చిన్న బర్నర్ మీద నెయ్యి మరియు నూనె వేసినటువంటి ఆయిల్ని వేడి చేయాలి. మైసూర్ పాక్ గమనం ఉంచాల్సిన విషయం ఏమిటంటే 2 బర్నర్లు కూడా ఆన్లో ఉండాలి. చూడండి ఇప్పుడు చక్కెర కరుగుతూ ఉంది. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం 30% నెయ్యి మరియు నూనె ఏదైతే వేడి చేస్తూ ఉన్నామో దాన్ని కలుపుకోవాలి. చెయ్యి జాగ్రత్త, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. ఈ సమయంలో 1 గ్లాస్ శనగపిండిని కూడా వేయాలి. ఇది దీన్ని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉంటలు ఉండకూడదు. ఒకవేళ ఉంటలు వస్తే కరిగేటట్టు చూసుకోవాలి. అనుక్షణం కూడా కలుపుతూనే ఉండాలి, కలపకుండా అలాగనే వదిలివేయకూడదు. 2వసారి కూడా 30% అంతా వేడిగా ఉండే ఆయిల్ వేసినాను. ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి, లేదంటే అడగంటుతుంది. 3వసారి కూడా 40% అంత వేడిగా ఉండే నెయ్యి మరియు నూనెని వేస్తూ ఉన్నాను. కలుపుతూనే ఉండాలి. చూడండి ఎలా బుడగలు వస్తూ ఉన్నాయో. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, నిరంతరం కూడా కలుపుతూనే ఉండాలి. కొంచెం చెయ్యి జాగ్రత్త. చూడండి బుడగలు వస్తూ ఉన్నాయి, కలుపుతూనే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఒకవైపు మైసూర్ పాక్ దగ్గర పడుతూ ఉంది, ఒకవైపు బాండ్లీని వదులుతూ ఉంది, ఇంకా చిన్న చిన్న బుడగలు కూడా వస్తూ ఉన్నాయి. ఎంత రంధ్రాలు వస్తే అంత బాగా ఉంటుంది మైసూర్ పాక్. చూడండి ఒకవైపు మళ్ళీ పాత్రను కూడా వదులుతుంది, ఇంకొక వైపు దగ్గర పడుతుంది, ఇంకొక వైపు హోల్స్ కూడా వస్తున్నాయి. అంటే బుడగలు గుల్లగా. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. మైసూర్ పాకు ఇప్పుడు వెంటనే అయిన వెంటనే మనము ఒకేసారిగానే ఈ ట్రేలో వేసేసుకోవాలి. ఒకసారి 2 సార్లు అలా వేయకూడదు, ఒకేసారి వేయాలి. ఇప్పుడు మనం 1-5 నిమిషాలు వదలాలి. 5 నిమిషాలు వదిలిన తర్వాత పలచటి చాకుతో మనం ఈ విధంగా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది చూడండి 1 పావు ట్రేలో మనకు 45 నుంచి 50 వరకు మైసూర్ పాక్ ఇలా పీసులు పీసులుగా వస్తుంది. స్టవ్ ఇప్పుడు మనం గమనం పెట్టాల్సిన విషయం ఏమంటే స్టవ్ ఆన్ చేసినప్పటి నుంచి 20 నిమిషాల్లో మైసూర్ పాక్ రెడీ అవుతుంది. ఇది బాగా చల్లారాలి. చూడండి
చల్లారిన తర్వాత దీన్ని నేను సర్వింగ్ బౌల్లో మనం తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మైసూర్ పాకు ఎంత బాగా రెడీ అయ్యింది. మైసూర్ పాక్ రెడీ.